हेलो फ्रेंड्स, ना पेर नायडू, मीरु चूस्तुन्नारु वाइजाग रियल एस्टेट अप चैनल। ई रोज़ मन चैनल सेल को चिन्नटुवंटि प्रॉपर्टी 80 सेंट्लु कलिगिनटुवंटि कमर्शियल प्रॉपर्टी। लेआउट्स कूडा चाला बागुंटुंदि। मेन रोड की फस्ट बिट। ई लैंड कोसम पूर्ति विवरालु तेलियजेस्तानु। वीडियो अक्कड स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि। वीडियो चिवर वरकु एंदुकु चूडमंटुन्नानंटे नेनु वीडियोलो ए विषयालैते चेप्तानो మళ్ళీ మీరు నన్ను అవే డౌట్స్ అడగడం జరుగుతుంది। అలా జరగకుండా ఉండాలంటే వీడియో చివర వరకు చూడండి। ఇప్పుడు మీకు శ్రీకాకుళం సిటీ నుంచి పెదపాడులో ఉన్న ప్రాపర్టీకి రోడ్ వే నైతే చూపించబోతున్నాను। వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి। ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మీకు చూపించబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ గారి నంబర్ అయితే ఇవ్వబోతున్నాను। కింద డిస్క్రిప్షన్ లో చూడండి। ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నంబర్ అనేది ఇస్తున్నాను। ఈ ప్రాపర్టీ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ప్రాపర్టీ తీసుకోవాలన్నా, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ గారి నంబర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏం డౌట్స్ వచ్చినా మీరు డైరెక్టగా ఓనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు। ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్టగా ఓనరే కాబట్టి మీరైతే ఎవ్వరికి కమిషన్ అయితే ఇవ్వనవసరం లేదు। ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా ఓనర్ గారికి ఫోన్ చేయండి। మన ఛానల్ లో గతంలో వచ్చిన వీడియోస్ కి ఓనర్ల నంబర్లు ఇవ్వకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన ఛానల్ లో ఓనర్ల నంబర్లు ఇవ్వడం వలన ఆయొక్క ప్రాపర్టీస్ ఓనర్స్ కి చాలా చాలా ఫోన్స్ అవి వెళ్ళడంతో డౌట్స్ కూడా చాలా చాలా ఎక్కువ అవడంతో వాళ్ళైతే మా ఫోన్ నంబర్ అయితే ఇవ్వకండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, విజిటింగ్ అయితే తీసుకురండి। ప్రాపర్టీ విజిటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక మేము మాట్లాడతాం కస్టమర్ తో అని చెప్పడంతో నా నంబర్ అనేది ఇవ్వడం జరిగింది। ఆ విషయాన్ని మీరు గమనించండి। మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో నా యొక్క వాట్సాప్ నంబర్ అనేది ఇచ్చాను, ఆ విషయాన్ని మీరు గమనించండి। అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని అమ్మాలి అని అనుకుంటే ఆయొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అనేది అడ్డంగా పట్టుకొని వీడియో తీసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నా యొక్క వాట్సాప్ నంబర్ కు పంపించండి। మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది। ఇప్పటివరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలంలో పెదపాడు విలేజ్ లో ఉండి ఉన్నది। ఈ యొక్క పెదపాడు విలేజ్ నుంచి శ్రీకాకుళంకు 5 కిలోమీటర్ల దూరం కలిగి ఉండి ఉంటుంది। ఈ పెదపాడు నుంచి నేషనల్ హైవేకు NH-16 కు 1 కిలోమీటర్ దూరం కలిగి ఉంటుంది। అలాగే ఈ ప్రాపర్టీ శ్రీకాకుళం నుంచి నరసన్నపేటకు వెళ్ళే దారిలో ఉండి ఉన్నది। శ్రీకాకుళం నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది। శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రోడ్ లో ఉండి ఉన్నది। ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఉన్నది। ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ ఫ్యూచర్ లో ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది। సో ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కూడా తీసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్। ఈ ప్రాపర్టీ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండి ఉన్నది। ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్ మొత్తం ఎక్స్టెంట్ 80 సెంట్లు, వెడల్పు 84.45 అడుగులు, పొడవు 414 అడుగులు, మొత్తం 80 సెంట్లు, 3894 గజాలు। ఇందులో ఒక్క సెంటు ధరను ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ ఎంతకు నిర్ణయించారంటే 2,98,000 చెప్తున్నారు। ఓనర్ గారి ఫోన్ నంబర్ ఇచ్చాను కాబట్టి ఓనర్ గారితో మీరు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అయితే బాగా తగ్గించే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది। అందువలన మీరు ఓనర్ గారికి ఒకసారి ఫోన్ అయితే చేసి మాట్లాడండి, రేట్ అయితే తగ్గిస్తామని చెప్పడం జరిగింది। ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు 24 అడుగుల రోడ్డు,
ఈ ల్యాండ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉండి ఉన్నది. ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్, ఈ ల్యాండ్ మొత్తం 80 సెంట్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ ల్యాండ్ అంతా మొత్తం 80 సెంట్లు. ఇందులో మనకి 40 సెంట్లు తీసుకోవాలనుకుంటే 40 సెంట్లైనా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం 80 సెంట్లు కూడా సేల్కి పెట్టడం జరిగింది. ఇందులో మాకు 40 సెంట్లే కావాలని అనుకుంటే 40 సెంట్లైనా సరే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ చేసిన ప్లేస్లోనైతే ఈ ల్యాండ్ అనేది ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఈ ప్రాపర్టీకి ఏపీటీఐ డీసీఓ బిల్డింగ్స్ 4 కిలోమీటర్ దూరంలో ఉండి ఉన్నవి. శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషను 1 కిలోమీటర్ దూరంలో ఉండి ఉన్నది. మనం చూస్తున్నటువంటి ల్యాండ్ నుంచి ఆర్టీఏ ఆఫీసు, శ్రీకాకుళం ఆర్టీఏ ఆఫీసు 1.3 కిలోమీటర్ల దూరం కలిగి ఉండి ఉన్నది. అలాగే విశాఖ డైరీ 1.8 కిలోమీటర్లు దూరం కలిగి ఉండి ఉన్నది. మారుతి సుజుకి వారి ఆటోమొబైల్ షోరూము మొదలైనటువంటి ఆటోమొబైల్ షోరూమ్లన్నీ 2 కిలోమీటర్ దూరంలో ఉండి ఉన్నవి. గాయత్రి పీజీ కాలేజు 4 కిలోమీటర్ల దూరం కలిగి ఉండి ఉన్నది. శివాలయం కూడా అందుబాటులో ఉండి ఉన్నది. కేశవరెడ్డి స్కూలు 4.2 కిలోమీటర్ల దూరం కలిగి ఉండి ఉన్నది. అలాగే శారదా ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 6 కిలోమీటర్ల దూరం కలిగి ఉండి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రిజిస్టర్ ఆఫీసు, అలాగే శ్రీ చైతన్య స్కూలు మొదలైనవి 6 కిలోమీటర్ల దూరంలో కలిగి ఉండి ఉన్నవి. 1.5 కిలోమీటర్ దూరంలో ఈనాడు ఆఫీసు మరియు దూరదర్శన్ రిలీ సెంటర్ కూడా కలిగి ఉండి ఉన్నది. హాస్పిటల్ ఫెసిలిటీస్ని మనం పరిశీలించినట్టయితే పెదపాడు నుంచి శ్రీకాకుళంలో ఉన్న హాస్పిటల్స్ 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో కలిగి ఉండి ఉన్నవి. ఈ హాస్పిటల్స్ అన్నీ శ్రీకాకుళం సిటీలో 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో అన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉండి ఉన్నవి. అన్ని హాస్పిటల్స్ కూడా ఈ యొక్క ల్యాండ్కి అతి దగ్గరలోనే ఉండి ఉన్నవి. సిటీకి కూడా ఈ ల్యాండ్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఈ ల్యాండ్ అంతా సర్వే చేయించి బౌండరీ అంతా కాంపౌండ్ వాల్ అయితే కట్టారు. ఈ ల్యాండ్కి చుట్టువైపులా అన్ని ఉడా లేఅవుట్స్, ఆ లేఅవుట్స్లో ఒక సెంటు ధర 3,20,000 నుంచి 3,50,000 అయితే అమ్ముతుంది. ఈ యొక్క ప్రాపర్టీ ఓనరు ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున అది తక్కువ ధరకే ఇస్తున్నారు. ఓనర్ గారికి ఒకసారి మీరు ఫోన్ చేసి అయితే మాట్లాడండి, రేట్ అయితే ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఓనర్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ లేఅవుట్లో రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఫ్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున మొత్తం 80 సెంట్లుగాను సేల్కి పెట్టడం జరిగింది. అందులో మనకు 40 సెంట్లు కావాలన్నా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ని కనుక మనం పరిశీలించినట్టయితే రెవెన్యూ పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, 1B అడంగలు, ఈసీ మొదలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉండడం జరిగింది. ఈసీని కనుక మనం పరిశీలించినట్టయితే ఇటువంటి మార్టిగేజెస్, అగ్రిమెంట్స్ అనేవి ఇవ్వబడి లేవు. ఈ యొక్క ప్రాపర్టీ ధరను ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ ఎంతకు నిర్ణయించారంటే మొత్తం 80 సెంట్లు, అందులో 1 సెంటు ధరను 2,98,000 చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే బాగా తగ్గించవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఓనర్ గారి నెంబర్ అనేది ఇచ్చాను, ఆయనకి మీరు ఫోన్ చేయండి. అలాగే శ్రీకాకుళం అభివృద్ధి కోసం ఔటర్ రింగ్ రోడ్డు మొదలైనటువంటి కొన్ని కంపెనీస్ కోసం కూడా మీకు ఇప్పుడు ప్రూఫ్స్ చూపించబోతున్నాను, అవన్నీ ఒకసారి మీరు చూడండి. ఈ యొక్క ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఓనర్ గారికి ఫోన్ చేసి మీరు వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అవన్నీ ఒకసారి చూడండి మీరు. అందులో మీకు ఏదో ఒక ప్రాపర్టీ నచ్చవచ్చు, అవి కూడా మీకు ఏమీ నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది.
మన ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ వీడియో అనేది రావడం జరగదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మొబైల్ అనేది అడ్డంగా పెట్టి వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.